మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందిన గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 13 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసింది। ఈ రోజు రాష్ట్ర జేఎస్సీ పిలుపు మేరకు బెల్లంపల్లి ఎంపీటీఓ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వినతిపత్రం అందజేశారు। స్పందించిన ఎమ్మెల్యే వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారమయ్యే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని 11 పిఆర్సీ లో నిర్ణయించిన మినిమం బేసిక్ 19000 రూపాయలు వేతనంగా చెల్లించాలని ఆ లోపు జీవో నంబర్ 60 ప్రకారం స్లీపర్లకు 15600 పంపు ఆపరేటర్లు ఎలక్ట్రీషియన్లు డ్రైవర్లు కారోబార్ బిల్ కలెక్టర్లకు 19500 రూపాయలు నిర్ణయించాలని ప్రమాదం జరిగి మరణించిన కార్మికుడి కుటుంబానికి 10 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రభుత్వమే చెల్లించాలని కారోబార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని గ్రామ పంచాయతీ సిబ్బందికి అన్ని కార్మిక చట్టాలు అమలు చేయాలని జీవో నంబర్ 51 ని సవరించాలని మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ఆదివారాలు పండగ సెలవులు జాతీయ ఆర్జిత సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు। ఈరోజు గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులమంతా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మేము 6వ తారీఖు నుంచి నేటి వరకు 13 రోజుల వరకు మరి అన్ని మండల కార్యాలయాల ముందు సమ్మె చేస్తున్నాం। మా సమయలో మా ప్రధాన డిమాండ్ల కోసం మేము సమ్మె చేస్తున్నాం। మరియు మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే మరియు కనీస వేతనాలు ఇవ్వాలి, మరి 51 జీవోని రద్దు చేయాలి, మల్టీపర్పస్ విధానం ఏదైతుందో దాన్ని వెంటనే రద్దు చేయాలి, మరియు 60 జీవోని అమలు చేయాలి, మరియు ఏ నిర్వాహంలో ఉన్న కార్మికులు ఎవరు చనిపోయినా కూడా వాళ్లకు పిఎఫ్పిఎస్ఐ సౌకర్యం కల్పిస్తూ ప్రమాద బీమా ఇవ్వాలి, మరియు వాళ్లకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అని చెప్పేసి మా ప్రధాన డిమాండ్లు ఉన్నాయి। మరియు గ్రామ పంచాయతీల్లో మా సోదరు మిత్రులతో అందరితో పాటు కూడా ఎన్నో సంవత్సరాలని పనిచేస్తున్న మరి కారోబార్ బిల్ కలెక్టర్స్ ఉన్నారు, మరి వాళ్ళకు ప్రత్యేక స్టేటస్ ఇవ్వాలి, అంటే పంచాయతీ సహాయ కార్యదర్శులుగా వాళ్ళని నియమించాలని చెప్పేసి మేము చెప్తున్నాం। మేము సభాముఖంగా ఒక ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం ఏమంటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము మీ యొక్క బిల్డింగులు అడుగుతలేము, మీ మేడలు అడుగుతలేము, మీ లక్షలు అడుగుతలేము, కోట్లు అడుగుతలేము, బురదలో బుక్కి బురదలో వేయినటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు సలాం సబాయ్ అన్న సలాం అన్నటువంటి మీ యొక్క పదానికే మేము ఇప్పుడు అర్థాన్ని కల్పించమని చెప్పేసి అడుగుతున్నాము। మరి ఈ యొక్క అర్థాన్ని ఇప్పుడు తుంగలదొక్కి 13 రోజులైనా నేటికి గ్రామ పంచాయతీ కార్మికులు ఈరోజు సమ్మె చేస్తూ వాళ్ళు రోడ్ల మీదకి వస్తే ఇంతవరకు కూడా స్పందన లేదంటే మీ ప్రభుత్వంలో అసలు మేము ఉన్నామా లేమా అని కూడా మేము తెలియజేస్తున్నాం। నేటికి 13వ రోజు అయింది, ఈరోజు 13వ రోజు భాగంగా ఎమ్మెల్యే గారికి మేము నిధిపత్రాలు ఇచ్చినాం। రేపు 21వ తారీఖు రోజు అన్ని జిల్లా కలెక్టర్ల ఆఫీస్లో మేము ఇదే మెమోరాండాన్ని ఇంత సైన్యంతో ఇంత కార్మికులతో వేల మంది కార్మికులతో ఇవ్వబోతున్నాం, అప్పటికి కూడా స్పందన లేకపోతే రాష్ట్రంలో ఉన్న జేఏసీ పిలుపు మేరకు అందరూ వేల మంది అన్ని జిల్లాలు అన్ని మండలాలు అన్ని గ్రామాల నుండి కదిలి మేము మీ యొక్క ప్రగతి భావాన్ని ముట్టడించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం। గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు ఈరోజు మాకు ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది। వారు కొన్ని డిమాండ్స్ను ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలని చెప్పేసి మరి వారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది। తప్పకుండా మరి విషయాన్ని సమయం సందర్భం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారికి అట్లాగే మరి ఈ సబ్జెక్టుకు సంబంధించిన మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వారి న్యాయమైనటువంటి డిమాండ్లను తీర్చడానికి మా వంతు మేము తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మరి మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాం। జై తెలంగాణ।